తాడేపల్లిగూడెంలో ఓ రెస్టారెంట్ నిర్వాహకులు రూపాయికే బిర్యానీ ప్యాకెట్ అంటూ ప్రకటించడంతో రెస్టారెంట్ దగ్గర జనాలు పోటెత్తారనే చెప్పుకోవచ్చు. పాత రూపాయి కాగితాలు తీసుకొస్తున్నారు. ఇవి మామూలుగా మనకి ఇప్పుడు దొరకడం కూడా కష్టం. ఇటువంటిది ఇక్కడ చాలామంది మొత్తం మీరు చూస్తే కనుక వీళ్ళందరూ రూపాయి కాగితాలు తీసుకొచ్చారు. ఇప్పుడు వీరు బిర్యానీ అడగమనే బిర్యానీ ఇమ్మని అడుగుతున్నారు. కానీ నిర్వాహకులు ఇప్పుడు బిర్యానీ అయిపోయిందని చెప్తున్నారు. అసలు ఇంతో మన ఏమంటే ఏంటిది రూపాయి కాగితాలు ఎంత తీసుకొచ్చారు? మీరు రెండు తీసుకొచ్చారండి, ఒకటి ఇద్దాం ఒకటి రెండు తీసుకొచ్చాను. ఒకటి బాధితే ఒకటి కొంచెం కొత్తది కొంచెం బాధితే బిర్యానీ కోసం తీసుకొచ్చాను. బిర్యానీ ఆఫర్ అని పెట్టారు కదండి, అరేంజ్మెంట్ చేశారు కదా. ఒక రూపాయి బిర్యానీ అన్నారు పాత రోడ్డుకి. ఇది పాత ఏదో ఏదో ఒకటి ఉంటుందని ఓ బిర్యానీ కోసం వచ్చాం. 12:02 అన్నారన్నా, 1 గంటకు వచ్చాం. ఓన్లీ ఉండి అడుగుని ఏం లేదు, క్లోజ్ అన్నారు. క్లోజ్ అన్నారు, ఇంకేమన్నారు, వెళ్ళిపోండి అన్నారు. మామూలుగా వచ్చాను బిర్యానీ ఆఫర్ అని కాయింతలు పట్టుకుని వచ్చానండి. రూపాయి మా చెల్లెలు ఇచ్చిందండి, పట్టుకెళ్ళి తెచ్చుగా అని ఇచ్చిందండి మా చెల్లెలు. వచ్చాను, అయిపోయిందని నేను వెనక్కి వెళ్ళిపోతున్నానండి. ఓకే, అంటే ఇప్పుడు ఉందన్నారు లేదన్నారు? నేను కనుక్కోలేదండి, మామూలుగా ఇప్పుడే వచ్చాను, ఇప్పుడే వచ్చానండి. నేను చూసి జనాన్ని చూసి అయిపోయిందేమో వెళ్ళిపోదామని చూస్తున్నాను. అదేండి 12:02 ఆఫర్ అన్నారు సార్. అందరూ వచ్చారు, స్టూడెంట్లు అందరూ వచ్చారండి. ఓ 30-40 పొట్లాలు ఇచ్చారు. 1 గంట 10 నిమిషాలకి క్లోజ్ అంటున్నారు. మరి 2 గంటల ఆఫర్ అంటే 2 గంటలు కన్నా ఇవ్వాలి. లేదు, అలాంటి ఆఫర్ పెట్టలేము అన్నవాళ్ళు పెట్టకూడదు. ఆఫర్ ఇవ్వలేము ఏడవలేము అన్నవాళ్ళు పెట్టకూడదు. ఆఫర్ పెట్టకూడదు, పెట్టామంటే 12:02, 2 గంటల వరకు పెట్టాలి. ఇక్కడ నిర్వాహకులతో ఈ రూపాయి కాగితం తీసుకొచ్చిన వాళ్ళంతా కూడా కొంత ఘర్షణ పడుతున్నారు. వాళ్ళేమో లిమిటెడ్ ఆఫర్ అని చెప్తున్నారు. అంటే వినూత్నంగా తమ వ్యాపార ప్రకటనకు సంబంధించి ఏదైతే వీరు వినూత్నంగా ఆలోచించి వినూత్నంగా చేశారో అది కొంత బూమరాంగ్ అయిందనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు వీరంతా కూడా 1 రూపీ నోట్స్ తీసుకొచ్చారు. కానీ ఇక్కడ చూస్తే మాత్రం లిమిటెడ్ ఆఫర్ పెట్టాము, కొంత టైం పీరియడ్ పెట్టామని చెప్తున్నారు. కానీ వీరంతా మేము తెచ్చాం, లైన్లో ఉన్నాం కాబట్టి ఇవ్వాలని చెప్తున్నారు. తీసుకొచ్చావు నువ్వు? తీసుకొచ్చానండి. ఒంటికంటున్నారు అప్పటికే ఆపేశారు. ఆపేసి ఇక్కడ నుంచు అప్పటి నుంచి నుంచున్నా ఇక్కడ, ఎవరికి ఇవ్వలేదు. అదే అండి, కావాల్సిన వాళ్ళకి మోటార్ పట్టుపోతున్నారు. ఉంచున్నా కానీ మాకు ఎవరికి ఇవ్వలేదు. అదే అండి, లేవంటున్నారు. 1 గంట కానీ లేవంటున్నారు. 2 గంటల దాకా ఉండదని చెప్పారు. అక్కడ పోగేసిన రూపాయి నోట్లు తెచ్చి ఇంటికి పోతున్నాం. ఓ, చాలా పాత కాగితం తెచ్చావు నువ్వు. ఇంత పాత కాగితం ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? రూపాయిది ఇప్పుడు ఏ సంవత్సరం ఇది? మా ఇంట్లో. నేను 12:00 వచ్చాను. అంటే జనం చాలా ఉన్నారండి ఇప్పుడు దాకా, కుట్ల కింద అక్కడ దాకా ఉన్నారండి లైన్. నేను ఎలాగ ఆగిపోయినాను. ఏమని చెప్పారు మామూలుగా? లేదండి, ఇస్తాం ఉండమన్నారు అంతే. ఎలా ఉంచాను అంతే అండి. రూపాయితం తీసుకొస్తే బిర్యానీ ఇస్తాను. అంతే అంతేనా? అంతే. మీరు తీసుకొచ్చారా? ఇది మిగిలిచారు. మీరు ఎన్నింటికి వచ్చారా? నేను 12:30 వచ్చాను. ఒకటి తీసుకెళ్ళాను. అదే ఇప్పుడు రూపాయి కాగితం తీసుకొస్తే 12:00 2 గంటలలోపు. అది ఒకళ్ళే మళ్ళీ మళ్ళీ రెవెన్యూ వెళ్తే అందరికి సరిపెట్టాలి కదా భయ్యా. మేము అన్నది లిమిటెడ్ ఆఫర్ అని చెప్పేసి మేము అనౌన్స్ కూడా చేసాం. లిమిటెడ్ ఆఫర్ కూడా అనౌన్స్ చేసాం, మైక్ అనౌన్స్ అన్నీ కూడా. లిమిటెడ్ ఎంత? 200 రూపాయలు 200 బిర్యానీ అన్నాం. కానీ 736 బిర్యానీ ఇచ్చాం మేము. ఇంకా వచ్చిన వాళ్ళు యజమాని మీరా? మీరు అవునండి, వచ్చిన వాళ్ళు వస్తాయి. ఇంకా మేము ఇప్పుడు ఇది ఉంది, ఇందులో ఎక్కడ కూడా అంటే షేర్ చేశారు కానీ ఈ ఫ్లెక్సీలో లేదు. మరి ఇందులో లేదు, ఇది ఎక్కడది? ఇది ఏ గ్రూప్లో వచ్చేసారు? ఫార్వర్డ్ చేయడం వల్ల అందరికి వచ్చింది. ఫార్వర్డ్ చేయడం వల్ల అన్లిమిటెడ్ అనేది ఏం లేదండి దీని మీద. లేదు ఇంకా దీన్ని చూసి మేము వచ్చాం. ఇక్కడికి వచ్చాక బ్యాండ్రోలో ఏముందంటే అన్లిమిటెడ్ మామూలుగా అక్కడ లిమిటెడ్ అని ఉంది అన్నారు. దీన్ని చూసుకుని మేము వచ్చాం, మళ్ళీ ఇక్కడ వచ్చి లిమిటెడ్ అన్నారు. గట్టిగా వచ్చి 1 అవర్ అయింది మేము అందరూ వచ్చి. మరి దీన్ని బట్టి ఇంకా మీరే చెప్పండి. 1 గంటకు వచ్చాను. 1 గంట నుంచి ఇక్కడ ఉన్నాం. ఇక పాత నోట్లు ఈయన కూడా 3 నోట్లు తీసుకొచ్చాడు, 3 రూపాయి నోట్లు. మరి ఒకటే అన్నప్పుడు 3 ఏం తెచ్చావు నువ్వు? తెచ్చామని ఉంటాయని. ఒకటి కాకపోతే ఒకటేనా? ఒకటి కాకపోతే ఒకటి కాదన్న. మా వాళ్ళకి వచ్చారు వేద్దామని. ఇది ఎవరి దగ్గర తీసుకున్నట్టున్నాను. ఓకే ఓకే. ఏదేమైనా కానీ ఇక్కడ తాడేపల్లిగూడెంలో మనం చూసుకుంటే కనుక తమ వ్యాపార అభివృద్ధికి తమ రెస్టారెంట్కి సంబంధించి
కొంత వినూత్నంగా ప్రజల్లోకి వెళ్దాం అనుకున్నారు. వెళ్దాం అనుకుని ఈ ఏదైతే ఈ ఫుడ్ ఫారెస్ట్ రెస్టారెంట్ అనే నిర్వాహకులు ఉన్నారో రూపాయికే బిర్యానీ ఇస్తామని చెప్పారు. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టామని చెప్తున్నారు, రూపాయి కాగితానికి బిర్యానీ అని చెప్పారు. ఇక్కడ ఫ్లెక్సీ కూడా వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మొత్తం ఇవన్నీ కూడా తోసేశారు జనాలు. రూపాయికే బిర్యానీ అన్నారు, 12 నుండి 2 వరకు అని ఇందులో చెప్పారు. కానీ చూస్తే అంటే వాట్సాప్లో షేర్ అయిన పోస్టుల్లో మాత్రం టైం పీరియడ్ లేదని చెప్తున్నారు. కానీ ఈ పాత రూపాయి నోటు తెచ్చిన వారికి బిర్యానీ ఇవ్వబడను. ఫ్లెక్సీలో ఉంది అది, రూపాయికి బిర్యానీ, పాత రూపాయి నోటు తెస్తే బిర్యానీ. ఇక్కడ చూస్తే కనుక వీరంతా కూడా పాత రూపాయి నోట్లు తీసుకొచ్చారు, కాకపోతే టైం కొంత ఇదైంది. మొత్తం ఇక్కడ చూస్తే కనుక ఈ కర్రలు ఇవన్నీ ఫ్లెక్సీలు చూస్తే ఎంత హడావుడిగా ఇక్కడ కార్యక్రమం జరిగిందనేది కూడా మనం చూడొచ్చు. మొత్తం అంటే ఒక ఇలాంటి వ్యాపారానికి సంబంధించి, ఇలా వ్యాపార అభివృద్ధికి సంబంధించి జనాల్లో వెళ్ళడానికి చేసింది. కానీ జరగరానిది ఏదైనా జరిగితే మాత్రం ఎవరు రెస్పాన్సిబిలిటీ అనేది ఇప్పుడు పోలీసులు సమాధానం చెప్పాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు వీరంతా గొడవ చేస్తున్నారు. ఇందులో ఎవరన్నా కొంత ఆగ్రహంతో ఉన్నా కోపంతో ఉన్నా కూడా జరగరాని పరిస్థితులు జరిగే అవకాశం ఉంటుంది. కనీసం ఇక్కడ పోలీస్ కానిస్టేబుల్ కూడా లేడు. నిర్వాహకులతో ఇందాక మాట్లాడించేవారు బంధువులు, 760 బిర్యానీ ప్యాకెట్లు అంటే సుమారుగా 800 మంది లైన్లో నుంచి ఉంటే వాళ్ళని ఆర్గనైజ్ చేసేవాళ్ళు లేరు, కనీసం వారిని కంట్రోల్ చేసేవారు లేరని చెప్పుకోవచ్చు. ఇంకా ఇప్పుడు ఒక 50 మంది ఇక్కడ ఉన్నారు. వీరంతా కూడా నోట్లు తెచ్చాం కాబట్టి మేము 1 గంట నుండి లైన్లో ఉన్నాం కాబట్టి మాకు బిర్యానీ ఇవ్వమని అడిగే పరిస్థితులు ఉన్నాయి. లోపలేమో బిర్యానీ అయిపోయింది, టైం అయిపోయింది కాబట్టి మేము ఇవ్వమని చెప్తున్నారు. సో ఈ ఘర్షణ కొనసాగే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడైనా వ్యాపారానికి సంబంధించి ప్రకటనలు ఇచ్చేటప్పుడు కొంత ఆచితూచి ఇవ్వాలి, ప్రజలు ఇబ్బంది పడకుండా ఇవ్వాలి తప్ప తమ బ్యానర్ వెళ్ళేందుకు, తమ వ్యాపారం ముందుకు వెళ్ళేందుకు ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయని కూడా ఇక్కడ తాళేపల్లి గూడెం వాసులు హెచ్చరించు బతిమలాడే పరిస్థితులు కూడా ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్ సాగర్ బిగ్ టీవీ తాళేపల్లి గూడెం నుండి. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.